Vai com ela, com ela. అలాగే ఇవాళ ఈ నియోజకవర్గం శాసనసభ్యులు నాకు అత్యంత ఆప్తులు శ్రీ జక్కంపూడి రాజయ్య గారికి జిల్లాలో ప్రథమ స్థానం అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన సెన్సస్లో ఇవాళ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే గత మిగతా నియోజకవర్గాల రివ్యూల్లో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి చూసి రండి జక్కంపూడి రాజా ఏ రకంగా అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్ళడానికి ఏ రకంగా కష్టపడుతున్నాడు ఏ రకంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని తన సమస్య కింద భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అక్కడ ఏ కార్యక్రమాలు చేయాలన్న దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలోనే ఉత్తమ శాసనసభ్యుడిగా జక్కంపూడి రాజా గారు మన నిలవడం మా అందరికీ గర్వకారణం ఇవాళ మాకు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడిగా ఆ కుటుంబానికి మాకు ఉన్నటువంటి సాన్నిహిత్యంలో ఇవాళ తండ్రికి మించిన తనయుడిగా ఇవాళ రాజాబాబు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అంతేకాకుండా కార్యకర్తలకు వచ్చిన కష్టాన్ని పట్టించుకునే కార్యక్రమంలో కానివ్వండి ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఈ జక్కంపూడి కుటుంబం మీ ముందుంటుందని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోవడానికి జక్కంపూడి రాజాబాబే కాకుండా జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ గణేష్ బాబు కానీ ఆ కుటుంబం అంతా కూడా ఈ రాజానగరం నియోజకవర్గానికి మరి ఏ రకమైనటువంటి సేవలు చేయాలో ఆ రకంగా చేయడం రాష్ట్రంలోనే ఉత్తమ స్థానానికి పొందడానికి అర్హత సంపాదించినటువంటి జక్కంపూడి రాజాకి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఆశీర్వచనాలు ప్రోత్సాహాలు తెలియజేసుకుంటూ మా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అర్బన్ పార్టీ తరఫున వారిని అభినందిస్తూ రాజా నాయకత్వంలో సారథ్యంలో ఈ నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో రాజాన్ని మేము రోల్ మోడల్గా తీసుకుని రాజమహేంద్రవరంలో కూడా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రాజా చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో రాజబాల రాజానగరం శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం కానీ రూరల్ ప్రాంతాల్లో కూడా తనకున్నటువంటి విస్తృతమైనటువంటి స్నేహాలు కానీ పరిచయాలు కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఆయన చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా ఎప్పుడు ఈ మూడు నియోజకవర్గాలు తన సొంత నియోజకవర్గాలుగానే భావించి అందరినీ కూడా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడో అదంతా కూడా మేము మనస్ఫూర్తిగా మేము అతన్ని అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ జక్కంపూడి రాజా అనే వ్యక్తి అతి చిన్న వయసులో ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఉత్తమ శాసనసభ్యుడిగా రాష్ట్రం మొత్తం మీద పేరు తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రాజాకి ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు ఇవాళ రాజమండ్రిలో ఎవరైతే పేదవాళ్ళుగా అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే నేపథ్యంలో భాగంగా తన ఇష్టమైనటువంటి రాజానగరం నియోజకవర్గంలోనే మా ప్రాంత ప్రజలందరూ వచ్చి ఇక్కడ మరి నివాసం ఉండే అవకాశానికి రాజా కూడా అనుమతించడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. అంటే రాజమండ్రి వేరు రాజానగరం వేరు కాకుండా ఇవాళ రాజమండ్రి ప్రాంత ప్రజలు కూడా ఇవాళ ఈ ప్రాంతంలో గృహాలు నిర్మించుకునే విధంగా నివసించే విధంగా వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గంలోనే దాదాపు 100,000 మంది పైగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా రాజాబాబు ఆహ్వానించడం మా నియోజకవర్గానికి రాజమండ్రి ప్రజలు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నా సరే మా నియోజకవర్గంలోకి వచ్చి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన మాకు సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రాజమండ్రి అయినా రాజానగరం అయినా ఏ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ కూడా ఇవాళ అతన్ని ఉత్తమ శాసనసభ్యుడిగా మరి ఏదైతే ఎంపిక అయ్యారో దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది ఎలా తీసుకొచ్చారు? 8,613 ఇక్కడ 188 ఎకరాలు బేసిక్గా ఒక మట్టి రోడ్డు స్వామి చేస్తాం.